నీతి నిజాయితీకి కట్టుబడి ప్రజల కొరకు పనిచేసే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీకే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రజలు పట్టం కడుతున్నారని బీజేపీ బోధన్ అభ్యర్థి ఆల్జాపూర్ శ్రీనివాస్ చెప్పారు. రాబో ఎన్నికల్లో ప్రజలను మరోమారు మోసం చేసేందుకు వస్తున్న కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీల ప్రయత్నాలను తిప్పికొట్టాలని పేర్కొన్నారు. ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలోని ఓ ఫంక్షన్ హాల్లో బీజేపీ మండల స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి బీజేపీ పార్టీ అభ్యర్థి ఆల్జాపూర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, రాబోవు ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేస్తే రాబోవు 5 సంవత్సరాలు మోసపోతూనే ఉండాలని, మార్పును కోరుకుంటున్న నియోజకవర్గ ప్రజలు ఓటు అనే ఆయుధంతో బీజేపీ పార్టీకి ఓటు వేసి నూతన నాయకత్వానికి అవకాశం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కేవలం అధికార దాహంతోనే కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపు కొరకు ప్రయత్నాలు చేస్తున్నారని, గెలిచాక నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండకుండా హైదరాబాద్ నుండి పాలనను కొనసాగించడం ఖాయమని అన్నారు. జాన్కంపేట్ గ్రామంలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా తమ ఇండ్లను కోల్పోయి రోడ్డున పడ్డ బాధితులకు ఏ ఒక్క నాయకుడు న్యాయం చేసిన పాపాన పోలేదని దుయ్యబట్టారు. తనను గెలిపిస్తే ఎల్లవేళలా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి బోధన్ నియోజకవర్గంలో నిజమైన అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు. ఈ సమావేశంలో నాయకులు న్యావనంది గోపాల్, అడ్లూరు శ్రీనివాస్, సుధాకర్ చారి, కృష్ణంరాజు, ఉప్పు సురేష్, ప్రవీణ్ సాలయ్య, సృజన, బాలలింగం కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్లకు పేద ప్రజల యొక్క కష్టాలు అర్థంగావు, అర్థమైన పరిష్కారం కోసం సమయం ఇవ్వరు, ప్రయత్నం చేయరు. అటువంటి ఒక వ్యక్తులు ఎమ్మెల్యేలుగా ముడుముడుస్తున్నాయని, ఏమిచ్చినా యొక్క ప్రాంతానికి తాగునీరు ఇవ్వలేదు, కానీ మిషన్ భగీరథ మీద కోట్ల రూపాయలు సాగునీరు ఇవ్వలేదు, కోట్ల రూపాయలు మిషన్ కాక చెప్పే మీరు దోచుకుంటా ఉన్నారు. రోడ్డు వెడల్పు చేస్తే ఇదే జాంకంపేట అనుకుంటాడు. రాత్రికి రాత్రే ఎక్కడ స్టే తెస్తారని చెప్పేసి ఈ ఊర్లో ఉన్నటువంటి 67 ఇళ్లకు బుల్డోజర్ మీద కూలగొట్టి ఎటువంటి డబ్బులు ఇవ్వకుండా ఇంటి బయట పంపించినారే ఈ సర్కార్ కాదా? ఈ సర్కార్ కాదా? షకీల్ అహ్మద్ ఎమ్మెల్యే కాదా? ఇటువంటి అరాచకత్వాలు ఈ యొక్క సర్కారులు నడుస్తూ ఉన్నాయి.